గుడ్ మార్నింగ్ గర్ల్స్. టుడే మై క్లాస్ ఈజ్ ఫర్ సెకండ్ బిఎస్సి సెమ్ 3 ఫర్ ఫిజిక్స్ కాంబినేషన్ గ్రూప్స్. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డబుల్ రిఫ్రాక్షన్. ఫస్ట్, వాట్ ఈజ్ డబుల్ రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ అంటే తెలుసు, ఏదైనా ఒక లైట్, వెన్ ఏ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ద లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్. ఓకే, డబుల్ రిఫ్రాక్షన్ మీన్స్, డబుల్ మీన్స్ టూ అని, అంటే టూ రిఫ్రాక్టెడ్ రేస్ రావడాన్ని డబుల్ రిఫ్రాక్షన్ అంటారు. టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఇన్సిడెంట్ అయితే, టూ లైట్ రేస్ ఇన్సిడెంట్ అయితే టూ రేస్ కూడా రిఫ్రాక్ట్ అవుతాయి, అది మనకు తెలుసు. కానీ ఒక్క లైట్ రే మాత్రమే ఏదైనా సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు టూ లైట్ రేస్, టూ రిఫ్రాక్టెడ్ రేస్ వస్తే ఆ సర్ఫేస్ నుంచి, దాన్నే డబుల్ రిఫ్రాక్షన్ అంటారు. ఏ విధంగా వస్తుంది అంటే, వెన్ ఏ బీమ్ ఆఫ్ ఆర్డినరీ, అసలు డబుల్ రిఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటంటే, ద ఫినామినా ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ లైట్ రే ఇంటూ టూ రేస్ వెన్ ఇట్ ప్రాపగేట్స్ త్రో హోమోజీనియస్ ట్రాన్స్పరెంట్ మీడియం ఈజ్ కాల్డ్ యాజ్ డబుల్ రిఫ్రాక్షన్. ఏంటి డబుల్ రిఫ్రాక్షన్ అంటే, ఏదైనా ఒక లైట్ రే అనేది హోమోజీనియస్ మీడియం అంటే సేమ్ మీడియంలో మనకి ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ లైట్ రే అనేది టూ రేస్ కింద స్ప్లిట్ అయితే దాన్నే డబుల్ రిఫ్రాక్షన్ అంటారు. ఇంకా డీటెయిల్డ్గా చూద్దాము. వెన్ ఏ బీమ్ ఆఫ్ ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ ఈజ్ పాసెస్ త్రో ఏ క్యాలిసైట్ క్రిస్టల్, అంటే డయాగ్రామ్ చూద్దాము. ఓకే, ఇలా ఏదైనా ఒక క్యాలిసైట్ క్రిస్టల్ అనేది తీసుకున్నాము. ఆ క్యాలిసైట్ క్రిస్టల్ మీద ఒక లైట్ అనేది వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు, అంటే ఏదైనా దా లైట్ రే అనేది వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ లైట్ రే అనేది టూ రేస్ కింద స్ప్లిట్ అయింది. చూసారా ఇక్కడ, ఈ విధంగా టూ రేస్ కింద స్ప్లిట్ అయితే దాన్నే ఏమంటారు అంటే డబుల్ రిఫ్రాక్షన్ అంటారు. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్. ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది అంటే, వెన్ ఏ బీమ్ ఆఫ్ ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ ఈజ్ పాసెస్ త్రో ఏ క్యాలిసైట్ క్రిస్టల్. ఇది ఒక క్యాలిసైట్ క్రిస్టల్ అనుకోండి. ఈ క్యాలిసైట్ క్రిస్టల్లో ఒక అన్పోలరైజ్డ్ లైట్, పోలరైజ్డ్ లైట్ కాదు, అన్పోలరైజ్డ్ లైట్ అనేది, మనం పోలరైజ్డ్ లైట్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకుంటామో ప్రీవియస్ టాపిక్లో మనం చూసాము. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, స్కాటరింగ్, వీటి ద్వారా మనం లైట్ని ఏ విధంగా పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తామో చూసాము. అటువంటి క్యాలిసైట్ క్రిస్టల్ మీద ఒక అన్పోలరైజ్డ్ లైట్ మీన్స్ ఇట్ హ్యాస్ బోత్ వైబ్రేషన్స్, పార్లల్ వైబ్రేషన్స్, పర్పెండికులర్ వైబ్రేషన్స్. అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఒక క్రిస్టల్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ద రిఫ్రాక్టెడ్ లైట్, లైట్ ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది కదా, ఆ రిఫ్రాక్ట్ అయిన లైట్ టూ రేస్ కింద స్ప్లిట్ అవుతుంది. ఈ టూ రేస్ కింద స్ప్లిట్ అయిన వాటిల్లో ఒక రే, ద వన్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఒబేస్ ఆర్డినరీ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. నార్మల్గా లైట్కి ఏదైతే రిఫ్రాక్టివ్ లాస్ ఉంటాయో ఆ లాస్ అన్నిటినీ కూడా ఒబే చేస్తూ హ్యావింగ్ వైబ్రేషన్స్, పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఆర్డినరీ రే అంటారు. ద అదర్, ఇంకొకటి, డస్ నాట్ ఒబేస్ ఆర్డినరీ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇంకొక లైట్ రే ఏమవుతుంది అంటే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఒబే చెయ్యకుండా ప్యారలల్ వైబ్రేషన్స్ ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాడినరీ రే అంటారు. అర్థమైందా అమ్మా? టూ రేస్ కింద స్ప్లిట్ అయింది కదా, ఈ టూ రేస్లో ఒక రేనేమో ఆర్డినరీ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఒబే చేసి పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉంటే ఆర్డినరీ రే అంటారు, ఓతో రిప్రజెంట్ చేస్తాము. ఇంకొక రే లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఒబే చెయ్యకుండా మనకి ప్యారలల్ వైబ్రేషన్స్ ఉంటే దాన్ని ఎక్స్ట్రాడినరీ రే అంటారు. బోత్ ద రేస్ ఆర్, ఈ రెండు రేసు కూడా ఇప్పుడు మనం పోలరైజ్డ్ రేస్ అని చెప్పచ్చు. ఎందుకని, ఏదో ఒక డైరెక్షన్ మాత్రమే ఉంది, ఇక్కడ ఓన్లీ పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ప్యారలల్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండు రేస్ని కూడా పోలరైజ్డ్ రేస్ అని చెప్పచ్చు. దిస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ ఏమంటారమ్మా, డబల్ రిఫ్రాక్షన్ అంటారు. అక్కడ ఆ డబల్ రిఫ్రాక్షన్ని ఒబే చేసేటటువంటి క్రిస్టల్ని ఏమంటారు అంటే డబల్ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్ అంటారు. ద క్రిస్టల్ షోయింగ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ డబల్ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్. ఓకే, ఇక్కడ మనకి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ అటువంటి క్రిస్టల్స్, ఎన్ని డబల్ రిఫ్రాక్షన్ని ఒబే చేసేటటువంటి క్రిస్టల్స్, రెండు రకాలైనటువంటి క్రిస్టల్స్ ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ డబుల్ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్స్, వన్ ఈజ్ యూనియాక్సియల్ క్రిస్టల్, సెకండ్ వన్ ఈజ్ బైయాక్సియల్ క్రిస్టల్. ఓకే, యూనియాక్సియల్ క్రిస్టల్ అంటే ఏంటి, బైయాక్సియల్ క్రిస్టల్ అంటే ఏంటో చూద్దాము. యూనియాక్సియల్ క్రిస్టల్లో దెర్ ఈజ్ ఓన్లీ వన్ డైరెక్షన్, టూ రేస్ ఉంటాయి కదా, టూ రేస్ కూడా ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి విత్ ద సేమ్ వెలాసిటీ. రెండు ఆర్డినరీ రే, ఎక్స్ట్రాడినరీ రే, బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ సేమ్ వెలాసిటీ ఉంటే యూనియాక్సియల్ క్రిస్టల్ అంటారు. యూని దాని పేరులోనే ఉంది, ఒకటే యాక్సెస్ ఉంటుంది అని చెప్పి. సో సెకండ్ వన్ ఈజ్ బైయాక్సియల్ క్రిస్టల్. ఇక్కడ బై అంటేనే టూ అని కదా, ఒకదాన్నే మనం టూ చేస్తే బై అంటాము. దేర్ ఆర్ టూ సచ్ డైరెక్షన్స్, డైరెక్షన్స్ మాత్రం రెండు ఉంటాయి కానీ వెలాసిటీ మాత్రం సేమ్గానే ఉంటుంది. అలాంగ్ విచ్ ద వెలాసిటీస్ ఆర్ ద సేమ్. రెండిట్లోనూ కూడా యూనియాక్సియల్లోనూ బైయాక్సియల్లోనూ ఆర్డినరీ రేకి ఎక్స్ట్రాడినరీ రేకి రెండిటికి కూడా సేమ్ వెలాసిటీ ఉంటుంది. యూనియాక్సియల్ క్రిస్టల్లో అయితే సేమ్ డైరెక్షన్ ఉంటుంది, బైయాక్సియల్ క్రిస్టల్లో అయితే టూ డైరెక్షన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ యూనియాక్సియల్ క్రిస్టల్ అండ్ బైయాక్సియల్ క్రిస్టల్. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు నేనేం చెప్పాను, వాట్ ఈజ్ డబల్ రిఫ్రాక్షన్ అంటే చెప్పాను. ఏంటి డబల్ రిఫ్రాక్షన్ అంటే, స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ రేస్ ఇంటూ టూ రేస్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ద ట్రాన్స్పరెంట్ మీడియం ఈజ్ కాల్డ్ యాజ్ డబల్ రిఫ్రాక్షన్. ఏదైనా ఒక క్రిస్టల్ మీద అన్పోలరైజ్డ్ లైట్ ఇన్స్టెంట్ అయ్యి రిఫ్రాక్ట్ అయినప్పుడు టూ రేస్ కింద స్ప్లిట్ అవ్వడాన్నే డబల్ రిఫ్రాక్షన్ అంటారు. ఆ క్రిస్టల్ని డబల్ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్ అంటారు. అటువంటి డబల్ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్స్ టూ టైప్స్ ఉన్నాయి, యూనియాక్సియల్ బైయాక్సియల్. యూనియాక్సియల్ క్రిస్టల్లో సేమ్ డైరెక్షన్ సేమ్ వెలాసిటీ ఉంటుంది, బైయాక్సియల్లో డైరెక్షన్ డిఫరెంట్గా టూ డైరెక్షన్స్ ఉంటాయి, వెలాసిటీ అయితే మాత్రం సేమ్గా ఉంటుంది. ఓకే, ఈ డబల్ రిఫ్రాక్షన్ అని చెప్పాను కదా, ఆ ఫినామినాని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటి అంటే, ఒక వైట్ పేపర్ అనేది తీసుకుని ఆ వైట్ పేపర్ మీద ఒక ఇంక్ డాట్ని ప్లేస్ చేశామనుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఒక ఇదంతా వైట్ పేపర్ అనుకోండి. ఆ వైట్ పేపర్ మీద ఏం మాత్రమే ప్లేస్ చేస్తారు, ఒక ఇంక్ డాట్ని ప్లేస్ చేసాం అనుకోండి. ప్లేస్ చేసిన తరువాత దాని మీద మన క్రిస్టల్ని ప్లేస్ చేసాము. దాని మీద ఇంక్ ఏం ప్లేస్ చేయాలి, క్యాలిసైట్ క్రిస్టల్ అనేది ప్లేస్డ్ ఓవర్ ఇట్. ఓకే, నౌ లుకింగ్ త్రో ద టాప్ ఆఫ్ ఫేస్, ఆ క్రిస్టల్ని ప్లేస్ చేసిన తర్వాత ఆ క్రిస్టల్ యొక్క టాప్ సర్ఫేస్ నుంచి అబ్జర్వ్ చేద్దాము. చేస్తే మనం ఒక డాటే కదా పెట్టాము, కానీ మనం క్రిస్టల్ పైనుంచి చూసినప్పుడు టూ ఇమేజెస్ అనేవి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. టూ ఇమేజెస్ ఆర్ అబ్జర్వ్డ్. ఓకే, ఇఫ్ నౌ ద క్రిస్టల్ ఈజ్ రొటేటెడ్, ఈ క్రిస్టల్ని ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రొటేట్ చేసాము అనుకోండి. ఇక్కడ చూపించాను చూడండి, ఈ విధంగా రొటేట్ చేసాము అనుకోండి. రొటేట్ చేస్తే ఒక ఇమేజ్ మాత్రం స్టేషనరీగానే ఉంది, ఇంకొక ఇమేజ్ మాత్రం క్రిస్టల్తో పాటు రొటేట్ అవుతుంది. ఓకేనా, ఈ స్టేషనరీగా ఉన్న ఇమేజ్ని ఆర్డినరీ ఇమేజ్ అంటారు,
క్రిస్టల్తో పాటు రొటేట్ అవుతున్న ఇమేజ్ని ఎక్స్ట్రాడినరీ ఇమేజ్ అంటారు. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ మీద ఏం చేసాం మనం? ఒక డాట్ అనేది ప్లేస్ చేసాము. తర్వాత దాని మీద క్యాలిసైట్ క్రిస్టల్ అనేది ప్లేస్ చేసాము. క్రిస్టల్ ప్లేస్ చేసిన తర్వాత ఆ క్రిస్టల్ యొక్క టాప్ ఫేస్ నుంచి మనం చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటే ఏం గమనించాము అంటే టూ ఇమేజెస్ ఆర్ అబ్జర్వ్డ్. ఆ టూ ఇమేజెస్లో ఇఫ్ నౌ ద క్రిస్టల్ ఈజ్ రొటేటెడ్ స్లోలీ, ఇప్పుడు మనం క్రిస్టల్ని గనక స్లోగా రొటేట్ చేస్తూ ఉంటే ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ వన్ ఇమేజ్ రిమైన్స్ స్టేషనరీ, ద అదర్ రొటేట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద క్రిస్టల్. ఈ రెండిటిలో ఒక ఇమేజ్ అనేది స్టేషనరీగా ఉంది. ఫర్ సపోజ్ ఓ అనే ఇమేజ్ స్టేషనరీగా ఉంది, ఈ అనే ఇమేజ్ క్రిస్టల్తో పాటు రొటేట్ అవుతుంది అనుకుందాం. స్టేషనరీ ఇమేజ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డినరీ ఇమేజ్, రొటేటింగ్ ఇమేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాడినరీ ఇమేజ్. ఇందాకడ మనం చెప్పుకున్న దానికి ఈ డెఫినేషన్ కరెక్ట్ గానే ఉంది కదా. ఇందాకడ కూడా క్రిస్టల్ మీద ఒక లైట్ రేనే ఇన్సిడెంట్ అయ్యింది, ఇక్కడ కూడా మనం ఒక్క ఇంక్ డాట్ ని మాత్రమే ప్లే పెట్టాము. తర్వాత క్రిస్టల్ నుంచి మనం క్రిస్టల్ లోపలికి రిఫ్రాక్ట్ అయిన తర్వాత లైట్ రే అనేది టూ రేస్ కింద స్ప్లిట్ అయ్యింది. ఇక్కడ కూడా మనం ప్లేస్ చేసినటువంటి ఇంక్ డాట్ మీద క్రిస్టల్ని ప్లేస్ చేసి క్రిస్టల్ యొక్క టాప్ ఫేస్ నుంచి చూసినప్పుడు టూ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. సో ఇందులో ఒక ఇమేజ్ అనేది స్టేషనరీగా ఉంది, ఇంకొక ఇమేజ్ అనేది రొటేట్ అవుతుంది. అక్కడ కూడా పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ని ఆర్డినరీ అని, ఇక్కడ కూడా స్టేషనరీగా ఉన్నదాన్ని ఆర్డినరీ ఇమేజ్ అని, రొటేట్ అవుతున్న దాన్ని మనం ఎక్స్ట్రాడినరీ ఇమేజ్ అని అంటాము. దిస్ ఈజ్ ద ఫినామినా ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ అటువంటి క్రిస్టల్ మీద మనం ఇప్పుడు ఓకే ఈ క్రిస్టల్ మీద ఏబి అనే ఒక అన్పోలరైజ్డ్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది అనుకుందాం. ఏబి అనే లైట్ వచ్చి ఈ క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అయ్యింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ద లైట్ రిఫ్రాక్టెడ్ ఇన్ టు ద క్రిస్టల్, ఈ క్రిస్టల్ లోపలికి లైట్ రిఫ్రాక్ట్ అయింది. ఇన్సైడ్ ద క్రిస్టల్ ద రే బ్రేక్స్ అప్ ఇన్ టు ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్. ద ఆర్డినరీ రే ట్రావెల్ అలాంగ్ బీడి మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ వన్. ఆర్డినరీ రే ఎంత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఆర్ వన్. ఎక్స్ట్రాడినరీ రే మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ టూ బీసీ. ఆర్డినరీ రేని బీడీతో రిప్రజెంట్ చేస్తున్నాము, ఎక్స్ట్రాడినరీ రేని బీసీతో రిప్రజెంట్ చేస్తున్నాము. ఆర్ వన్ ఆర్ టూ ఆర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ ఫర్ ఆర్డినరీ రే అండ్ ఎక్స్ట్రాడినరీ రే. సిన్స్ ద టూ ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ద క్రిస్టల్ ఆర్ ఆల్వేస్ ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రేస్. ఇక్కడ ఇన్సిడెంట్ అయినా ఇక్కడ ఇన్సిడెంట్ అయినా ప్యారలల్గానే ఉంటుంది. సో ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్ ఆర్ మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డినరీ రేకి, ఎక్స్ట్రాడినరీ రేకి కూడా మనకి లైట్ రేస్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా. ఆర్డినరీ రేకి ఎక్స్ట్రాడినరీ రేకి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెసెస్ ఏంటి అంటే మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు స్నెల్స్ లా సైన్ ఐ బై సైన్ ఆర్ వన్, మ్యూ ఈ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ టూ. ఇన్ కేస్ ఆఫ్ క్యాలిసైట్ క్రిస్టల్లో ఈ రెండు రిఫ్రాక్టివ్ ఇండెసెస్లో దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్డినరీ రేకి ఎక్కువగా ఉంటుంది ఎక్స్ట్రాడినరీ రే కన్నా. ఎందుకు అంటే ఇందాక డయాగ్రామ్లో చూడండి, ఈ రెండు యాంగిల్స్లో ఏది తక్కువగా ఉంది? ఆర్ వన్ వాల్యూనే కదా తక్కువగా ఉంది, ఆర్ టూ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్ వన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ టూ. డినామినేటర్లో వాల్యూ తక్కువగా ఉంటే మనకి ఆ వచ్చేటటువంటి వాల్యూ ఎక్కువగానే కదా ఉంటుంది, అందుకనే మ్యూ నాట్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ ఈ. అంటే ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఫర్ ఆర్డినరీ రే ఈజ్ గ్రేటర్ దాన్ ద ఆర్డినరీ రే ఇన్సైడ్ ద క్రిస్టల్ విల్ బి లెస్ దాన్ ద ఎక్స్ట్రాడినరీ రే. ఇన్సైడ్ ద క్రిస్టల్ ఆర్డినరీ రేకి వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ మ్యూ నాట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఏ లైటు ఐ వాల్యూ చేంజ్ అయినా కూడా,
ఐ అనే వాల్యూ 30, 40, 50, 60 ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉన్నా కూడా మ్యూ నాట్ వాల్యూ సేమ్గానే ఉంటుంది, ఎందుకంటే ఆర్ వన్ వాల్యూ అనేది సేమ్గానే ఉంటుంది కాబట్టి. వేర్ యాజ్ ఎక్స్ట్రాడినరీ రేకి మాత్రం ఏమవుతుంది అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయన్నమాట, ఎందుకంటే ఆర్ టూ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి. దిస్ ఈజ్ అబౌట్ డబల్ రిఫ్రాక్షన్, అంటే ఫస్ట్ ఫినామినా ఏంటి, ఒక క్రిస్టల్ మీద లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే రిఫ్రాక్ట్ అయినటువంటి లైట్ టూ రేస్ కింద స్ప్లిట్ అవుతుంది, ఆర్డినరీ రే ఎక్స్ట్రాడినరీ రే. దాన్ని అలా స్ప్లిట్ అవ్వడాన్ని డబల్ రిఫ్రాక్షన్ అంటారు. ఆ క్రిస్టల్ ఎగ్జిబిట్ చేసేదాన్ని డబల్ రిఫ్రాక్టింగ్ క్రిస్టల్ అంటారు. ఆ క్రిస్టల్ మనకి టూ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి, యూనియాక్సియల్ క్రిస్టల్లు, బైయాక్సియల్ క్రిస్టల్ అని టూ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఆ టూ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్లో ఒక యూనియాక్సియల్లో డైరెక్షన్ వెలాసిటీ రెండూ సేమ్గానే ఉంటాయి, బైయాక్సియల్లో డైరెక్షన్ మాత్రమే సేమ్గా ఉంటుంది, వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫినామినాన్ని ఒక ఇంక్ డాట్ అనే ఎక్స్పెరిమెంట్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఆర్డినరీ రే ఎక్స్ట్రాడినరీ రేకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో చూసాం మనం. దిస్ ఈజ్ అబౌట్ డబల్ రిఫ్రాక్షన్. ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నికోల్స్ ప్రిజం. నికోల్స్ ప్రిజం అనే ఇది మనకి ఎస్ఐ క్వశ్చన్ అమ్మా, డబల్ రిఫ్రాక్షన్ అనేది ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. ఓకే, ఈ నికోల్స్ ప్రిజంలో నికోల్ అనేది సైంటిస్ట్ నేము, ప్రిజం అనేది తీసుకుంటాము అదొక డివైజ్. ఓకే, నికోల్స్ ప్రిజంని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఈ డివైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రొడ్యూసింగ్ అండ్ ఎనలైజింగ్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఈ నికోల్స్ ప్రిజమ్ము మనకి ఏం చేస్తుందంట, పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఎనలైజ్ కూడా చేస్తుంది అని చెప్పు. ఇంతకుముందు కూడా పోలరైజర్ ఎనలైజర్ అని చెప్పుకున్నాము. సో నికోల్స్ ప్రిజమ్ యాక్ట్స్ యాజ్ ఏ పోలరైజర్ అండ్ ఎనలైజర్. ఓకే, ఏ విధంగా నికోల్స్ ప్రిజము పోలరైజ్డ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, ఏ విధంగా నికోల్స్ ప్రిజమ్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, మనకి ఇప్పుడే డబల్ రిఫ్రాక్షన్ అంటే చూసాము. ఏంటి డబల్ రిఫ్రాక్షన్ అంటే, ఏదైనా ఒక అన్పోలరైజ్డ్ లైట్ అనేది క్యాలిసైట్ క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ బీమ్స్, బోత్ ద రేస్ ఆర్ కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్, ఓకే, విత్ వైబ్రేషన్స్ ఇంటూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లెన్స్. అక్కడ అవి రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ప్లేనే కదా, ఒకటి ప్యారలల్, ఒకటి పర్పెండిక్యులర్, రెండు కూడా ఆ టూ ప్లేన్స్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గానే ఉన్నాయి అంతవరకు ఇప్పుడు మనం అబ్జర్వ్ చేశాము. కానీ అవి రెండు లైట్ రేస్ బయటికి వస్తున్నాయి, బయటికి వచ్చినప్పుడు మళ్ళీ రెండు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉండడం వలన మనకి పోలరైజ్డ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. కాబట్టి ఆ రెండు పోలరైజ్డ్ రేస్లోనూ ఆర్డినరీ రే ఎక్స్ట్రాడినరీ రే ఆ రెండు రేస్లో ఏదో ఒక్క రే మాత్రమే బయటకు వచ్చింది అనుకోండి, వీ గెట్ కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్, అప్పుడు మనం పోలరైజ్డ్ లైట్ని కంప్లీట్గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దానికోసం నికోల్ ఏం చేశాడు అంటే ఎలిమినేటెడ్ ఆర్డినరీ బీమ్, ఆ రెండు రేస్లో ఒక రే మాత్రమే బయటికి రావాలి అంటే ఒక రే ఏమవ్వాలి ఆ క్రిస్టల్ లోపల నుంచే అబ్జర్బ్ అయిపోవాలి. దానికే నికోల్ ఆ రెండు రేస్లో ఏ రేని ఎలిమినేట్ చేశాడంట, ఆర్డినరీ బీమ్ని ఎలిమినేట్ చేశాడంట. ఎలా ఎలిమినేట్ చేశాడు అంటే బై యూటిలైజింగ్ ద ఫినామినా ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఒక ఫినామినాని యూజ్ చేసుకుని నికోల్ ఆర్డినరీ బీమ్ని రిఫ్లెక్ట్ చేసి పోలరైజ్డ్ లైట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేశాడనమాట. ఆ విధంగా నికోల్స్ ప్రిజం అనేది
పోలరైజర్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు ఆ విధంగా ఆర్డినరీ బీమ్ని రిఫ్లెక్ట్ చేయాలి, ఎక్స్ట్రాఆర్డినరీ బీమ్ని ట్రాన్స్మిట్ చేయాలి అంటే నికోల్స్ ప్రిజమ్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశాడు అనేది ఇప్పుడు మనం చూద్దాము. దిస్ ఈజ్ ద నికోల్స్ ప్రిజమ్. ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి చూపిస్తాను మీకు. ఏబి అనే లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది. ఇన్సిడెంట్ అయితే దిస్ ఈజ్ ద టోటల్ క్రిస్టల్ అనమాట. ఇన్సిడెంట్ అయితే మనకు తెలుసు, డబుల్ రిఫ్రాక్షన్లో చూసాము, ఎక్స్ట్రాఆర్డినరీ రే వస్తుంది, ఆర్డినరీ రే వస్తుంది. ఆర్డినరీ రేని ఏం చేశాడు, ఎలిమినేట్ చేశాడు. చూసారా, ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే ఆర్డినరీ బీమ్ అనేది రిఫ్రాక్ట్ అవ్వట్లేదు, ఇది ఓన్లీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఏం మాత్రమే రిఫ్రాక్ట్ అవుతుంది, ఎక్స్ట్రాఆర్డినరీ రే మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓన్లీ సింగిల్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్లెయిన్ పోలరైజ్డ్. ఈ నికోల్స్ ప్రిజమ్ని ఈ విధంగా ఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవ్వాలన్నా, ఎక్స్ట్రాఆర్డినరీ రే ట్రాన్స్మిట్ అవ్వాలన్నా నికోల్స్ ప్రిజమ్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో ఇప్పుడు మనం చూద్దాము. సో ఏ క్యాలిసైట్, ఒక క్యాలిసైట్ క్రిస్టల్ని తీసుకున్నారు ఫస్ట్. ఆ క్రిస్టల్ ఎలా ఉండేలా తీసుకున్నారు అంటే ఇట్స్ లెంగ్త్ ఈజ్ 3 times యాజ్ ఇట్స్ విడ్త్ ఈజ్ టేకెన్, దాని యొక్క వెడల్పు కన్నా పొడవు 3 రెట్లు ఎక్కువ ఉండేలాగా తీసుకున్నారనమాట. లెంగ్త్ ఈజ్ 3 times యాజ్ ఇట్స్ విడ్త్, దాని యొక్క విడ్త్ కన్నా పొడవు 3 రెట్లు ఎక్కువగా ఉండేలాగా తీసుకున్నారు. తీసుకుని ఈ క్రిస్టల్ యొక్క చివరి భాగాలు ఎండ్ ఫేసెస్ అనేవి ఏం చేశారు అంటే బాగా పాలిష్ చేసి వాటి యొక్క యాంగిల్స్ ఎంత అడ్జస్ట్ చేశారు అంటే 68 degrees అండ్ 112 degrees ఇన్స్టెడ్ ఆఫ్ 71 degrees అండ్ 109 degrees. దానికి ఉన్న వాల్యూస్ కన్నా వీళ్ళు ఎలా అడ్జస్ట్ చేశారంటే 68 degrees 112 degrees ఉండేలాగా దాన్ని బాగా గ్రౌండెడ్ అండ్ పాలిష్ చేశారు. చేసిన తరువాత ఆ క్రిస్టల్ని ఏం చేశారు అంటే ఇలా ఉన్నటువంటి క్రిస్టల్ని 2 halves కట్ చేశారు. ఈ మధ్యలో చూసారా, దీన్ని మనం అతికించిన భాగం అనమాట. ఎలా అతికించామో చూద్దాము. ఇప్పుడు అలా తీసుకున్న క్రిస్టల్ని ఏం చేశారు అంటే ఈ పిఆర్ అండ్ క్యూఎస్ అండ్ దానికి ఏమవుతుందంటే ద క్రిస్టల్ ఈస్ కట్ ఇన్ టు టూ పీసెస్ కింద ఏం చేశారంటే కట్ చేశారు. బై ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ ఫేసెస్ పిఆర్ అండ్ క్యూఎస్, ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండే విధంగా ఈ విధంగా పిఎస్ వైపుకి 2 halves కట్ చేశారు. కట్ చేసిన తర్వాత ఆ 2 pieces కూడా గ్రౌండెడ్ అండ్ పాలిష్డ్ ఆప్టికల్లీ ఫ్లాట్, ఆ రెండింటిని బాగా కట్ చేసిన 2 భాగాలని బాగా పాలిష్ చేసి మళ్ళీ ఆ 2 భాగాలని ఏం చేశారు అంటే జాయిన్ చేశారు. సిమెంటెడ్ టుగెదర్ బై కెనడా బాసం. జాయిన్ చేయాలి అంటే మామూలుగా ఇలా పెట్టేస్తే అతుక్కో కదా, ఆ 2 crystals జాయిన్ చేయడానికి ఒక మెటీరియల్ యూస్ చేశారు. అదేంటి అంటే కెనడా బాసం అనే మెటీరియల్ని యూస్ చేశారు. కెనడా బాసం అనే మెటీరియల్నే ఎందుకు యూజ్ చేశారు అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కెనడా బాసం లైస్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ రేస్. ఈ కెనడా బాసం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఈ 2 refractive indices మధ్యలో ఉంటుంది కాబట్టి కెనడా బాసంని చూస్ చేసుకున్నారు. ఆర్డినరీ రే యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.658, ఎక్స్ట్రాఆర్డినరీ రే 1.486, కెనడా బాసం 1.55. సో ఆర్డినరీ రే కన్నా తక్కువగా ఉంది, ఎక్స్ట్రాఆర్డినరీ రే కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి కెనడా బాసంని తీసుకున్నారు. ఆ విధంగా క్యాలిసైట్ క్రిస్టల్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ క్యాలిసైట్ క్రిస్టల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది మనకి, ఏ విధంగా ఆర్డినరీ రే మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్స్ట్రాఆర్డినరీని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇలా అన్నమాట ఫైనల్గా మనం నికోల్స్ ప్రిజమ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకున్నాము. అలాంటి
నికాల్స్ ప్రిజం మీద ఏబి అనే ఒక లైట్ వచ్చి ఇన్స్టెంట్ అయింది, ఆర్డినరీ లైట్ వచ్చి ఇన్స్టెంట్ అయింది పిఆర్ అనే ఫేస్ మీద. హియర్ దిస్ ఇస్ ద పిక్యూఆర్ ఇస్ ఇస్ ద క్రిస్టల్, పిఆర్ వన్ ఫేస్, క్యూఎస్ అనదర్ ఫేస్. ఓకే, పిఆర్ అనే ఫేస్ మీద ఒక ఆర్డినరీ లైట్ అనేది వచ్చి ఇన్స్టెంట్ అయింది. ఇన్స్టెంట్ అయిన తర్వాత ఇట్ ఈజ్ డబుల్లీ రిఫ్రాక్టెడ్ ఇంటూ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ బీమ్స్ బీఓ అండ్ బిఈ. ఈ లోపలికి ఏమైంది, ఆర్డినరీదే బీఓ అండ్ ఎక్స్ట్రాడినరీదే బిఈ అని టూ రేస్ కింద మనకి స్ప్లిట్ అయింది. ఫ్రమ్ ఈ స్ప్లిట్ అయిన తర్వాత మనం ఇందాకడే చూసాము రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వాల్యూస్ చూసాము. చూస్తే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంటే డెన్సర్ మీడియంగా అని, తక్కువగా ఉంటే రేరర్ మీడియంగా అని మనకి తెలుసు. ఇప్పుడు ఆర్డినరీ రేకి కెనడా భాషము ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే రేరర్ మీడియంగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు, ఇక్కడ 1.6 ఉంటే ఇక్కడ 1.5 ఉంది, దీని పరంగా దీని వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి ఆర్డినరీ రేకి కెనడా భాషము ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే రేరర్ మీడియంగా యాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ రేకి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే డెన్సర్ మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా ఉండడం వలన ఫ్రమ్ ద వాల్యూస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ కెనడా భాషం యాక్ట్స్ యాజ్ రేరర్ మీడియం ఫర్ ఆర్డినరీ రే అండ్ డెన్సర్ మీడియం ఫర్ ఎక్స్ట్రాడినరీ రే. ఎందుకు ఇలా యాక్ట్ చేస్తుందో అర్థమయ్యిందా? కెనడా భాషం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఆర్డినరీ రే కన్నా తక్కువగా ఉండడం వలన రేరర్ మీడియంగాను, ఎక్స్ట్రాడినరీ రే కన్నా ఎక్కువగా ఉండడం వలన డెన్సర్ మీడియంగాను యాక్ట్ చేస్తుంది. ఓకే, అలా యాక్ట్ చేయడం వలన ఏమవుతుంది అంటే ఆర్డినరీ రే ఎట్ ద క్యాలిసైట్ భాసం సర్ఫేస్ బికమ్స్ ఇన్సిడెంట్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ 69 degrees. ఇలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి. దానికి తోడు లైట్ వచ్చి ఈ ఆర్డినరీ రే ఎక్స్ట్రాడినరీ రే, ఈ ఆర్డినరీ రే అనేది కెనడా భాషం మీద ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినప్పుడు దీని పరంగా ఇది రేరర్ మీడియంగా యాక్ట్ చేయడం వలన ఇక్కడ ఆర్డినరీ రే అనేది కెనడా భాషం మీద క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అవ్వడం వలన, వీ నో దట్ ఏదైనా ఒక లైట్ రే అనేది ఒక సర్ఫేస్ మీద క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే దట్ లైట్ రే ఈస్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్, ఆ లైట్ రే అనేది మనకి కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది దీని పరంగా ఇది మనకి క్రిటికల్ యాంగిల్తో ఇన్సిడెంట్ అవడం వలన రేరర్ మీడియంగా యాక్ట్ చేయడం వలన ఆర్డినరీ రే ఈజ్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్ అండ్ ఇట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద ట్యూబ్ కంటైనింగ్ ద నికాల్స్ ప్రిజం. అక్కడ ఉన్నటువంటి ట్యూబ్లోకి ఆర్డినరీ రే అనేది కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతుంది. ఇంకా ఏం మాత్రమే మిగిలింది, ఎక్స్ట్రాడినరీ రే. అలా ఎక్స్ట్రాడినరీ రే కూడా అలా జరగదా అంటే అలా జరగదు. ఎందుకు, ఎక్స్ట్రాడినరీ రే అనేది ఇక్కడ ఎక్స్ట్రాడినరీ రేకి కెనడా భాషము డెన్సర్ మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ విత్ నో లాస్ ఆఫ్ ఇంటెన్సిటీ. దాని యొక్క ఇంటెన్సిటీలో కూడా ఎటువంటి లాసు లేకుండా ఎక్స్ట్రాడినరీ రే అనేది కంప్లీట్గా ట్రాన్స్మిట్ అవుతుంది. ఓన్లీ ఆర్డినరీ రే మాత్రమే మనకి ఎలిమినేట్ అవుతుంది. అలా ట్రాన్స్మిట్ అయినటువంటి ఎక్స్ట్రాడినరీ రే అనేది ప్లేన్ పోలరైజ్డ్ హ్యావింగ్ వైబ్రేషన్స్ ప్యారలల్ వైబ్రేషన్స్ తోటి ఎక్స్ట్రాడినరీ రే అనేది బయటికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యాక్షన్ ఆఫ్ ద నికాల్స్ ప్రిజం. అర్థమైందమ్మా, ఏ విధంగా ఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్స్ట్రాడినరీ రే ట్రాన్స్మిట్ అవుతుంది అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్ ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అంతా కూడా మీకు స్లైడ్స్లో థియరీ పార్ట్ ఉంది. ఓకేనా, అదంతా నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లిమిటేషన్స్ ఏంటి అంటే ఇక్కడ ఆర్డినరీ రే మాత్రమే రిఫ్లెక్ట్ అవ్వాలి, ఎక్స్ట్రాడినరీ రే మాత్రమే ట్రాన్స్మిట్ అవ్వాలి. ఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఒక లిమిటేషన్ ఉంది, ఎక్స్ట్రాడినరీ రే ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే ఒక లిమిటేషన్ ఉంది. ఏంటి ఆ లిమిటేషన్ అంటే,
మనకి ఇఫ్ ద ఇక్కడ లైట్ వచ్చి ఇక్కడ మనం యాంగిల్ కనిపిస్తుంది 14 డిగ్రీస్ అని. ఇక్కడ ఆర్బిఏతో చేసే యాంగిల్ లైట్ రే అనేది 14 డిగ్రీస్. ఓకే, మనం ఇక్కడ వరకు యాంగిల్స్ గురించి చెప్పుకోలేదు కదా, ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే మేక్స్ ఎన్ యాంగిల్ మచ్ స్మాలర్ దాన్ ఆర్బిఏ, ఈ విధంగా ఇన్సిడెంట్ అయ్యేటటువంటి లైటు ఇక్కడ ఆర్బిఏ కన్నా తక్కువ, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 14 డిగ్రీస్ ఉంది, 14 డిగ్రీస్ కన్నా తక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇన్సిడెంట్ అయితే ద ఆర్డినరీ రే విల్ స్ట్రైక్ ద ఆర్డినరీ రే, ఎక్స్ట్రాఆర్డినరీ రే, రెండు రేస్ కూడా స్ప్లిట్ అవుతాయి. ఓకే, స్ప్లిట్ అయ్యింది. ఆర్డినరీ రే విల్ స్ట్రైక్ ద కెనడా వాసం సర్ఫేస్ ఎట్ ఎన్ యాంగిల్ లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్, అప్పుడు ఇక్కడ యాంగిల్ తగ్గడం వలన ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కన్నా తక్కువ యాంగిల్తో కెనడా వాసం సర్ఫేస్ మీద ఆర్డినరీ రే ఇన్సిడెంట్ అవ్వడం జరుగుతుంది. క్రిటికల్ యాంగిల్ కన్నా తక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఇట్ ఈజ్ ఆల్సో ట్రాన్స్మిటెడ్, ఆ ఆర్డినరీ రే కూడా ఏమవుతుంది అంటే ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ నో లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్, అప్పుడు ఒక్క లైట్ రే కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే ఆర్డినరీ రే ట్రాన్స్మిట్ అవుతుంది, ఎక్స్ట్రాఆర్డినరీ రే కూడా ఏమవుతుందంటే ట్రాన్స్మిట్ అవుతుంది. అలా అయితే మనకి పోలరైజ్డ్ రే అనేది రాదు. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉండాలి, 14 డిగ్రీస్ ఉండాలి. ఫర్ సపోజ్ ఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవ్వదు, దానికి ఒక లిమిటేషన్ ఉండాలి 14 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. అలానే ఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవ్వడానికి కండిషన్ చెప్పుకున్నాం. ఇక్కడ ఎక్స్ట్రాఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎక్స్ట్రాఆర్డినరీ రే కూడా ట్రాన్స్మిట్ అవ్వాలి, దానికి కూడా ఒక కండిషన్ ఉంది. ఫర్ సపోజ్ లైట్ రే ఇందాక తక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యింది కదా, ఇప్పుడు ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, అంటే 14 డిగ్రీస్ కన్నా ఎక్కువ యాంగిల్తో లైట్ అనేది వచ్చి ఇన్సిడెంట్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే గ్రేటర్ దాన్ యాంగిల్తో కనుక లైట్ ఇన్సిడెంట్ అయితే ద ఎక్స్ట్రాఆర్డినరీ రే విల్ రిఫ్రాక్ట్ మోర్ అండ్ మోర్ ప్యారలల్ టు ద ఆప్టిక్ యాక్సిస్ అండ్ ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుందని చెప్పుకున్నాము, ఇందాక కెనడా వాసం పరంగా డెన్సర్ మీడియం లాగా యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కానీ లైట్ రే అనేది మనకి ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ కూడా చేంజ్ అయిపోయి ఎక్స్ట్రాఆర్డినరీ రే యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఈక్వల్ టు ద ఆర్డినరీ రే యొక్క ఆర్డినరీ రే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే మ్యూ నాట్ మ్యూఈ వాల్యూ మ్యూ నాట్ వాల్యూ రెండు కూడా సేమ్గా ఉంటాయి, అంటే 1.658 ఉంటుంది. అటువంటి కండిషన్స్లో అప్పుడు ఆ ఎక్స్ట్రాఆర్డినరీ రే కూడా ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఒక లైట్ రే గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఆ ఏమవుతుందని మనకి తెలుసు, ఆ సేమ్ మీడియంలో రిఫ్లెక్ట్ అయిపోతుందని తెలుసు. కాబట్టి ఎక్స్ట్రాఆర్డినరీ రే కూడా ఏమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే బోత్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ రెండు కూడా ఏమవుతాయి అంటే రిఫ్లెక్ట్ అయిపోతాయి. అప్పుడు నో లైట్ విల్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ద ప్రిజమ్, ఇది కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా, ఇక్కడ ఇంకా ఏ లైటు కూడా రాదు. కాబట్టి ఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవ్వాలన్నా ఎక్స్ట్రాఆర్డినరీ రే ట్రాన్స్మిట్ అవ్వాలి అన్నా దేర్ షుడ్ బి ఏ ద ఇన్సిడెంట్ బీమ్ షుడ్ బి కన్ఫైన్డ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 14 డిగ్రీస్. ఎంత యాంగిల్తోనే ఇన్సిడెంట్ అవ్వాలి, 14 డిగ్రీస్ యాంగిల్తోనే ఇన్సిడెంట్ అవ్వాలి. 14 డిగ్రీస్ కన్నా తక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఆర్డినరీ రే కూడా రిఫ్రాక్ట్ అవుతుంది, 14 డిగ్రీస్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ రే కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద లిమిటేషన్స్, ఇక్కడ ఉంది మీకు లిమిటేషన్స్, ఇప్పుడు నేను చెప్పిందంతా ఈ స్లైడ్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ యూజెస్ చూద్దాము. ఇక్కడ నికాల్స్ ప్రిజం మనకి ఏ విధంగా యూజ్ చేస్తుంది అంటే బోత్ పోలరైజర్ అండ్ ఎనలైజర్, ఇవి రెండు కూడా నికాల్స్ ప్రిజమ్స్ అమ్మ, N1 N2. పోలరైజర్ అదే ప్రొడ్యూస్ చేసేదాన్ని పోలరైజర్ అంటారు, దాన్ని ఎనలైజ్ చేసేదాన్ని
ఎనలైజర్ అంటారు. ఇప్పుడు ఈ నికాల్స్ ప్రిజమ్ని మనం ప్లేస్ చేసే పొజిషన్ని బట్టి లైట్ యొక్క ఇంటెన్సిటీ డిపెండ్ అవుతుందన్నమాట. వెన్ ద టూ నికాల్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ నికాల్ యొక్క ప్రిన్సిపల్ సెక్షన్, దిస్ ఈజ్ ద సెకండ్ ప్రిజమ్ యొక్క ప్రిన్సిపల్ సెక్షన్. వెన్ ద ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రెండు ప్రిన్సిపల్ సెక్షన్స్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి కదా. అలాంటి ప్యారలల్గా ఉన్నటువంటి రెండు నికాల్స్ మీద లైట్ వచ్చి ఫస్ట్ ఇన్స్టెంట్ అయింది. ఇన్స్టెంట్ అయింది క్రిస్టల్ మీద ఏమవుతుంది, డబల్ రిఫ్రాక్షన్ అవుతుంది. నికాల్స్ ప్రిజంలో ఆర్డినరీ రే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాఆర్డినరీ రే ట్రాన్స్మిట్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రాఆర్డినరీ రే వచ్చి సెకండ్ నికాల్ యొక్క ప్రిన్సిపల్ సెక్షన్ మీద ఇన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ కూడా ప్యారలల్గానే ఉంది కాబట్టి ఆ లైట్ ఏమవుతుంది అంటే బయటికి, వెన్ ద టూ నికాల్స్ ప్యారలల్గా ఉంటే కనుక రెండు మనకి ప్యారలల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వెన్ ద టూ నికాల్స్ ఆర్ ప్లేస్డ్ విత్ దేర్ ప్యారలల్ సెక్షన్స్ ప్యారలల్గా ఉంటే కనుక ఎక్స్ట్రాఆర్డినరీ రే అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఫస్ట్ నికాల్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది, అది సెకండ్ నికాల్ నుంచి కూడా ఏమవుతుంది అంటే ట్రాన్స్మిట్ అవుతుంది. ఇఫ్ ద సెకండ్ ప్రిజమ్ ఈజ్ గ్రాడ్యువల్లీ రొటేటెడ్, ఇప్పుడు మనం సెకండ్ నికాల్స్ ప్రిజమ్ని గ్రాడ్యువల్గా రొటేట్ చేసాము, రొటేట్ చేస్తే ఈ నికాల్స్ ప్రిజమ్ యొక్క ప్రిన్సిపల్ సెక్షన్కి, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్షన్ ఆఫ్ ద నికాల్స్ ప్రిజమ్. ఇక్కడ చూసారా హారిజాంటల్ లైన్ కనిపిస్తుంది, దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్షన్ ఆఫ్ ద సెకండ్ నికాల్ ప్రిజమ్. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏమవుతుందో చూద్దాము. లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయింది ఇన్సైడ్ ద క్రిస్టల్, ఇట్ ఈస్ డబుల్లీ రిఫ్రాక్టెడ్. నికాల్స్ ప్రిజంలో ఆర్డినరీ రే ఈజ్ రిఫ్లెక్టెడ్, ఎక్స్ట్రాఆర్డినరీ రే ఈజ్ ట్రాన్స్మిటెడ్. ఓకే, ద ఎక్స్ట్రాఆర్డినరీ రే ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ద ఫస్ట్ నికాల్. ఫస్ట్ నికాల్ నుంచి ఏమైంది అంటే ఎక్స్ట్రాఆర్డినరీ రే ట్రాన్స్మిట్ అయింది. ఇప్పుడు ఈ సెకండ్ నౌ ఇవి రెండు ఎలా ఉన్నాయని చెప్పుకున్నాము, ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఈ ఎక్స్ట్రాఆర్డినరీ రే వచ్చి సెకండ్ నికాల్ యొక్క ప్రిన్సిపల్ సెక్షన్ మీద ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ సెక్షన్ దీని ఇక్కడ ఉన్న వైబ్రేషన్స్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రాఆర్డినరీ రే యాక్ట్ యాజ్ ఆర్డినరీ రే. సెకండ్ నికాల్కి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రాఆర్డినరీ రే కాస్త ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే ఆర్డినరీ రేగా యాక్ట్ చేస్తుంది. ఆర్డినరీ రే నికాల్ ప్రిజం నుంచి ఏమవుతుందని తెలుసు, మనకి రిఫ్లెక్ట్ అవుతుందని తెలుసు. సో సెకండ్ నికాల్ ప్రిజం దగ్గర అది కూడా ఏమైపోయింది అంటే రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇట్ ఈజ్ ఆల్సో టోటల్లీ ఇంటర్నల్లీ రిఫ్లెక్టివ్. దేర్ ఫోర్ ద ఫస్ట్ నికాల్ ప్రిజమ్ N1 ప్రొడ్యూసెస్ ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ అండ్ ద సెకండ్ నికాల్ ప్రిజమ్ డిటెక్ట్స్ ఇట్. దాన్ని ఏం చేసింది అంటే దాన్ని సెకండ్ నికాల్ ప్రిజమ్ దగ్గర దాన్ని ఎలిమినేట్ చేసేసింది. అటువంటి కండిషన్లో మనకి లైట్ అనేది రాదు. అంటే మనకి లైట్ అనేది రావాలి అంటే ఆ టూ నికాల్స్ ప్రిజమ్స్ యొక్క పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు లైట్ ఎమర్జ్ అవుతుంది, రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో లైట్. దిస్ ఈజ్ అబౌట్ నికాల్స్ ప్రిజం. నికాల్స్ ప్రిజం అంటే ఏంటో చెప్పుకున్నాము, దాని యొక్క ఏ విధంగా ఆర్డినరీ లైట్ రేని రిఫ్లెక్ట్ చేసే ప్రిన్సిపల్ ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ చెప్పుకున్నాము. నికాల్స్ ప్రిజంని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఫస్ట్ టూ హాఫ్స్గా కట్ చేస్తారని చెప్పుకున్నాము, బాగా గ్రౌండ్ చేసి పాలిష్ చేసి 68 degrees 112 degrees యాంగిల్స్ ఉండేలాగా ఆ నికాల్స్ ప్రిజమ్ని డిజైన్ చేసుకుని దాన్ని టూ హాఫ్స్గా కట్ చేసి కెనడా బాసం అనే మెటీరియల్తో మళ్ళీ రెండు హాఫ్స్ని జాయిన్ చేస్తారు అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏ విధంగా నికాల్స్ ప్రిజము యాక్ట్ చేస్తుంది, ఏ విధంగా ఆర్డినరీ రేని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎక్స్ట్రాఆర్డినరీ రేని ట్రాన్స్మిట్ చేస్తుందో చెప్పుకున్నాము. అలా ఆర్డినరీ రే రిఫ్లెక్ట్ అవ్వడానికి, ఎక్స్ట్రాఆర్డినరీ రే ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఉన్నటువంటి లిమిటేషన్స్ గురించి చెప్పుకున్నాము, నికాల్స్ ప్రిజం యొక్క యూజెస్ గురించి చెప్పుకున్నాము. దిస్ ఈజ్ అబౌట్ టుడే అవర్ క్లాస్. టూ టాపిక్స్ చెప్పుకున్నాము, వన్ ఈజ్ డబుల్ రిఫ్రాక్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నికాల్స్ ప్రిజం. బోత్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే ఓకేనా, ఇదంతా కూడా మనం డయాగ్రామ్ చూపించి చెప్పాను మీకు. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.